ఉన్నప్పుడు అదేదో పాట కూడా ఉంది కదా, ఆ పొరుగింటి మంగళగౌరి వేసుకున్న నగలు చూడు అనేది, అట్లాగే కొట్లాడుకుంటుంటాం. అందులో తెలుగు రాష్ట్రాలు ఇరుగు పొరుగున ఉన్నటువంటి సందర్భంలో అన్నిట్లలో కూడా పోటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాగానే కేసీఆర్కి ఒక పెద్ద జలక్ ఇచ్చారు. ఏంటంటే సచివాలయాల నియామకం, సచివాలయ ఉద్యోగుల నియామకం, లక్షలాది మందిని చేర్చుకుంటూ ఉండటం, అలాగే గ్రామ వాలంటీర్ల నియామకం, లక్షలాది మందిని చేర్చుకుంటుంది, దాదాపు 6-6.5 లక్షలు లేదా 5 లక్షలు అనుకోవాలి, రెండు కలిపి. అందులో సచివాలయ ఉద్యోగులు పర్మనెంట్, ఈవేళది వచ్చేటప్పటికినేమో టెంపరీ. ఇట్లాగా అన్ని ఉద్యోగాలు ఒకేసారి ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో కేసీఆర్ 2014 నుండి పవర్లోకి వచ్చి ఎక్కడ చేస్తున్నా నిరుద్యోగులకి ఇంటింటికి ఉద్యోగం అన్నోడు ఏం చేశాడంటూ నిలదీస్తున్నటువంటి సందర్భం అయిపోయింది. అనేక మంది నిలదీస్తూ వచ్చారు. అయితే అదృష్టవశాత్తు చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ పవర్లోకి వచ్చినటువంటి కేసీఆర్ మళ్ళీ నేను రాగానే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ప్రకటించలేదు, అలాగే ఇది ఇస్తానన్నారు, అందరికీ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారన్నారు, అవి రెండూ ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే ఈటెల గెలుపు ఈవేళ తెలంగాణ భవిష్యత్తుని మార్చిందని చెప్పాలా, రఘునందన్ ఈటెల గెలుపుతో వణుకుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇప్పుడు ఆ సమస్యలను, ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకునే దిశగా చకచక పావులు కదుపుతుంది. అందులో భాగంగానే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం నోటిఫికేషన్ చాలా మంచి పని. ఇప్పుడు జగన్కి ఎదురుదెబ్బ, ఎందుకంటే తను ఇంతవరకు నోటిఫికేషన్ 10,000 ఇచ్చాడు, అప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడైతే కేసీఆర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఓసీ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ళకి పెంచారు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల వయోపరిమితిని 49 ఏళ్ళకి పెంచారు, దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్ళకి పెంచారు, ఎక్స్ సర్వీస్ మెన్ల వయోపరిమితి 47 ఏళ్ళకి పెంచారు, హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదని చెప్పారు. అదే సందర్భంలో భారీ ఎత్తున ఈ నియామకాలకు సంబంధించినటువంటి ప్రకటన చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సంబరాలు చేసుకుంటున్నారని చెప్పచ్చు ఓ రకంగా నిరుద్యోగులు. దాదాపుగా 91,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్టు శాసనసభలోనే ప్రకటించారు. రేపు పొద్దున 10 ఇంటికి అందరూ చూడండి అని చెప్పారు, నిరుద్యోగులు అందరూ చూడమని చెప్పారు, నోటిఫికేషన్లు జారీ అయిన చేస్తున్నామని వివరించారు. ఇందులో విద్యాశాఖలో దాదాపు 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు, ఇదే మనం ఇంతకుముందు జగన్ సర్కార్కి సంబంధించి కూడా చెప్పుకుంది. ఈ భర్తీ చేస్తే గ్రామీణ ప్రాంత కుర్రోళ్ళు టీచర్లు కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు, అది ఇప్పుడు ఇస్తున్నట్టు ప్రకటించారు. అట్లాగే 11,103 మంది ఒప్పంద ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమిస్తామని, రాష్ట్రంలో ఇప్పటికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు, తెలంగాణలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు, మిగిలిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోందన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కులు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్తూ 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామన్నారు, కేంద్ర సర్కార్ సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పుకొస్తూ ఇదంతా ఇక నిరుద్యోగులకు ఇచ్చేటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా మెయిన్ అయితే ఇప్పుడు కుర్రోళ్లతో పాటుగా ఎవరైతే మధ్య వయస్కులు ఇవి రాకుండానే వయసులు అయిపోయినాయి అని బాధపడుతూ ఆవేదన చెందుతున్నారో వాళ్ళందరికీ కూడా సంబరం కలిగించే పరిణామం చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.